శివుడు అంటే శివుడు నిజంగానే అన్ని అన్ని కోణ శివుడిలోని అన్ని కోణాలు ఆయనలో ఉన్నాయి. ఒక బైరాగిలాగా ఉంటారు, పూర్తి కుటుంబ ఫ్యామిలీ మ్యాన్గా ఉంటారు, ఒక అద్భుతమైన అంటే ఆ హోల్డ్ నా పవర్ ఏంటి అని చూపించే ఆయన ఉంటుంది. అన్ని అన్ని బోళాశంకరుడు నిజంగా బోళాశంకరుడు హరివిల్లు మానవిల్లు అనే ఒక పదం ఉంది. కిషోర్ నేను తప్పు చేశాను, ఈ వాన్ విల్లు అని ఉంది కదా తమిళంలో, ఈ పార్టీ బజార్లో నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక బోర్డు మీద వాన్ విల్లు అని చూశారట. వాన్ విల్లు అంటే వాన విల్లు చినుకు వంకరగా పడుతుందేమో అని అనుకుని తెలుగు పాటల్లో వాన విల్లు అనే పదం ప్రవేశపెట్టేశారు. ఇప్పుడు అది అందరూ ఫాలో అవుతున్నారు. ఆఖరికి వాన విల్లు అంటే ఏంటంటే తమిళంలో ఇంద్రధనుసు, వాన వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఇంద్రధనుసు. ఆ ఇంద్రధనుసును నేను వాన విల్లు అని వాడేయటం తెలుగులోకి తెలుగీకరించడం వల్ల అది వాన చినుకు వంకరేమో అనుకుని అందరూ వాన విల్లు అనేస్తున్నారు అని ఇటువంటివి కూడా చెప్తారండి ఆయన. ఎక్కడన్నా ఏదన్నా ఇలా అనుకుంటే అలా అయిందో అంటే సృజన ఇలాగే కదా పుడుతుంది. అక్కడ మనకి వాళ్ళు వాన విల్లు అంటారు, మనకి వాన విల్లు అంటే వాన్ అంటే అక్కడ ఆకాశం, ఆకాశంలో వచ్చే విల్లు కాబట్టి సరిపోయింది. అవును, తెలుగులో వాన విల్లు కదా. అవును, అది కూడా ఆయన చెప్తేనే తెలిసింది ఇలా కూడా ఉంటుంది అని. ఎందుకో రొమ్మ ప్రమాదం ఎరుకని వాళ్ళు అంటారు, మనకు ప్రమాదం వేరు తప్పే ఉందన్న భయంకరం బాలుగారు భయంకరమా ఇరుకని సార్ భయంకరంగా ఉంది సార్ అంటే తెలుగు భయంకరమా తమిళ భయంకరమా. గొప్ప మెమరీస్ యమున కిషోర్ గారు, మీరు నిజంగా ధన్యులు వారితో పనిచేసి ఇవాళ ఇన్ని మెమరీస్ మాతో పంచుకున్నందుకు. సో కన్క్లూడింగ్ పార్ట్ ఏంటో చెప్తే మనం అలా ఒక పాటతో ముగిద్దాం, ఎందుకంటే ఆ పాటలోకి అలా వ్యూవర్స్ కూడా అందులోకి వెళ్ళిపోయి ఆ పాటలోకి. పాట మీరు చెప్పను, మీరు ఏదైనా పాడండి మేడం, ఎందుకంటే మీరు వస్తుత గాయకులు, నేను గాయకుడిని కాదు. నేను ఏమంటారు డ్యూప్లికేట్ గాయకుడిని. అయ్యయ్యో అసలు మీరు చక్కగా పాడుతున్నారు, మీకు అంటే పాట మాట మీద ఎంత పట్టుంది కాబట్టి మీరు ఇటువంటి దిగ్గజాలతో కలిసి అంత ఈజీగా ప్రయాణించగలిగారు. అది ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం అండి, వారి పాదాల దగ్గర కాసేపు కూర్చుని వెళ్ళగలిగేలాగా. అలా బాలుగారితో, విశ్వనాథ్ గారితో, సీతారామ శాస్త్రి గారితో, వీళ్ళ ముగ్గురు లేరే జీవితంలో అని ఒక రకమైన ఏదో ఒక శూన్యంగా ఉందండి జీవితం. అవును, ఏదో ఒక కళాత్మక తృప్తి లోపించింది. మరి ఏం చేస్తాం లేకపోవటం వల్ల మనం ఆసరా పొందాల్సింది. ఇదిగో ఈ టైంలో ఆ పాటలు, వారు తీసిన సినిమాలు, వారు చెప్పిన విషయాలు అంతే. ఇప్పుడు విశ్వనాథ్ గారు కూడా ఎంత విప్లవాత్మకంగా చెప్పారండి. ఆయన ఏదో ట్రెడిషనల్ సెట్టింగ్ అని ఆయనకు ముద్ర వేశారు, కానీ ఆయన చూపించినంత రెవల్యూషనరీ విషయాలు, కులతత్వం కానీ కులాలకు అన్నిటికీ మనం అతీతం అని చెప్పారు. అంతే, అది అంటే అంత అద్భుతమైన విషయాలు చెప్పిన ఆ మెసేజ్ వదిలేసి మనం ఊరికే ఆ ఫ్రేమ్ చూసి ఈ పెయింటింగ్లో ఇలాగా ఏంటి ఈ మాట ఇలా చీర ఇలా కట్టారు, శాస్త్రీయ సంగీతం పెట్టారు, అవన్నీ మోల్డ్ విషయం ఏంటి అక్కడ. అలాగే వితంతు వివాహం చేయించారండి మన స్వాతిముత్యంలో. ప్రతి సినిమాలోనూ ఒక రెవల్యూషన్ ఉందండి. ఓ రాజా రామ్మోహన్ రాయ్ చెప్పులు కొట్టే అందరూ కనిపిస్తారు విశ్వనాథ్ గారిలో. అవును, కాబట్టి వీళ్ళందరూ అందరు యాక్చువల్గా సంఘ సంస్కర్తలు. సంఘ సంస్కర్తలు సినిమా అనే మాధ్యమాన్ని సక్రమంగా వాడుకుని సంస్కరించిన సంస్కర్తలు వీళ్ళంతా, డౌటే లేదు. చాలా ముమ్మాటికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి. మళ్ళీ పాడతాను. ప్రణతి 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 ప్రణవనాద జగతి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి. వెరీ గుడ్, వెరీ గుడ్. వాణిజ్యరామ్ గారిని కూడా స్మరించుకునే అద్భుతమైన అవకాశం. మహానుభావులు అందరూ పెద్దవాళ్ళు వెళ్ళిపోవడం అండి, ఒక ఖాళీ అయితే ఏర్పడిపోతుంది లైఫ్లో. నిజంగా అండి. బట్ ఈ తరం ఇంకా మనం నలుగుతున్న తరం ఎవరంటే మనం అంతే. తర్వాత తరం వారికి ఈ ఉండి లేని లోటు తెలియదు. చాలా మంచి పని అండి, శాస్త్రి గారి భావజాలాన్ని ఇలా గుర్తు చేస్తూ దీన్ని వీడియో మాధ్యమంగా ఇలా యూట్యూబ్లో ఇలా స్థిరపడిపోతాయి కదండి, ఇది భవిష్యత్ తరాలు తెలుసుకునే గొప్ప అవకాశం అండి. ఇలా ఎన్ని మనం మిస్ అయిపోయామండి. ఇప్పుడు సముద్రాల రాఘవాచార్యులు గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, కృష్ణ శాస్త్రి గారు, వీళ్ళందరి దగ్గర కూడా ఎంతో భావ సంపద ఇలా రికార్డు కాకుండా పోయింది కదా.
మేబీ ముద్రణ మాధ్యమంలో ఉండుండొచ్చు, బుక్స్ ఉండుండొచ్చు, కానీ ఇలా వీడియోల రూపంలో అవకాశం లేకుండా పోయింది కదా. ఇది మీరు సక్రమమైన పని చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. దేవుడు మీకు ఇంకా ఇంకా శక్తినివ్వాలి, ఐడ్రీమ్ సంస్థకి మీకు కూడా చాలా, మీరు ఇంకా ఇంకా ఇటువంటి గొప్ప పనులు చేయాలి. తప్పకుండా యమునా కిషోర్ గారు, ఆ ప్రయత్నం కొనసాగుతుంది. మీరు కూడా మాతో కలిసి ప్రయాణించాలి, ఎప్పుడు వీలైతే అప్పుడు మంచి మాటలు పంచుకుందాం ఇలాగా సభముఖంగా. అంతకంటే ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.